సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా రేపల్లపట్నంలో అమరవీరుల స్తూపం వద్ద ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా ఇసుకపల్లి 16వ వార్డులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. జోహార్ అమరవీరులు, జోహార్! వార్తెల్లాలి ప్రజా ఉద్యమాలు, వార్తెల్లాలి! జయప్రదం చేయండి సిపిఎం రాష్ట్ర మహాసభలు, జయప్రదం చేయండి! జయప్రదం చేయండి సిపిఎం రాష్ట్ర మహాసభలు, జయప్రదం చేయండి! జోహార్ అమరవీరులు, జోహార్! జయప్రదం చేయండి సిపిఎం రాష్ట్ర మహాసభలు, జయప్రదం చేయండి! రాష్ట్ర మహాసభలు 36 సంవత్సరాల తర్వాత గుంటూరు జిల్లాలో నిర్వహించడం జరుగుతోంది. ఈ జిల్లాలో నిర్వహించినటువంటి మహాసభలు డిసెంబర్ 27 28 29 మూడు రోజుల పాటు ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ చరిత్రలో భాగంగా వామపక్షాల ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ మహాసభల యొక్క ప్రచారాన్ని రేపల్లెలో ఇసుకపల్లి అమరవీరుల స్తూపం దగ్గర దాసర్ సుబ్బయ్య గారు కానీ ఇక్కడ అనేక మంది ప్రముఖులైనటువంటి అమరులైనటువంటి అమరవీరులు ఉన్నారు. వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఈరోజు సిపిఎం ఉద్యమాలు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్తూపం దగ్గర నివాళులు తెలియజేస్తూ ఈరోజు రేపల్లి పట్టణంలో ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతోంది. సిపిఎం రాష్ట్ర మహాసభల నిర్వహణ కోసం, ప్రజా ఉద్యమాలని అభివృద్ధి చేయడం కోసం సిపిఎం కార్యకర్తలు ఈ రేపల్లి పట్టణంలో ఇంటింటికి కూడా పేదలు ఉన్న ఏరియా కానీ లేదు అన్ని వర్గాల ఏరియాల దగ్గరికి కూడా ఇళ్ల దగ్గరకు వచ్చి మహాసభల నిర్వహణ కోసం సహాయాల కోసం రావడం జరుగుతోంది. సిపిఎం పార్టీని రేపల్లి పట్టణంలో ప్రజలందరూ ఆదరించాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జయప్రదం అంటే ప్రజా సమస్యల పరిష్కారం అవటమే, ప్రజా ఉద్యమాలు బలపడతమే. అందుకని సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి మరోసారి రాష్ట్ర మహాసభలు జయప్రదం కోసం ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతోంది. వార్తెల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చే, వార్తెల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చే, వార్తెల్లాలి ప్రజా ఉద్యమాలు, జోహార్ అమర వీరులు, జోహార్ అమర వీరులు. గత 3 నెలల కాలంలో విద్యుత్ ప్రోడక్ట్ ఛార్జీల పేరుకు, సర్దుబాటు ఛార్జీల పేరుకు ప్రజలందరూ కార్యక్రమం ఇప్పుడు కొత్తగా 289 నుంచి కట్టుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారు వీళ్ళకి వన్ టైం సెక్యూరిటీ వస్తుంది. అట్లానే ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలు మన రేపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎం కానీ అయోవా కానీ